టచ్ చేశానా లేకపోతే నీ ఆత్మ వచ్చి టచ్ చేసిందా? అలా అనుకు బాబు, నేను ఇంకా చాలా రోజులు బతకాలి, బతికి చాలా విషయాలు సాధించాలి. ఎందుకు టచ్ చేసావు? బాబుని నీ పక్కన పడుకోబెడుతున్నప్పుడు పొరపాటున తగిలినట్టుంది. లేదు, నువ్వు కావాలని వాంటెడ్ గా టచ్ చేసావు. లేదు అవును, లేదు అవును, అవును లేదు. ఆ చూసావా, చూసావా, నువ్వే నిజం ఒప్పుకున్నా. ఇందుకే తొందరపడి మాట అనొద్దు. నీకున్న క్రిమినల్ థాట్స్ ఇంకే ఆడడానికి ఉండవే. అవును, మరి నిన్ను టచ్ చేస్తే నా బతుకు బంగారం అయిపోతుందని మోసపడి మరీ టచ్ చేశాను. మూస్తాను, మొయ్యడానికి నేను రెడీ. మళ్ళీ టచ్ చేశానని నువ్వే అంటావు కదా. పొద్దు పొద్దున్నే గయ్యి గయ్యి అంటున్నాడు, ఏం పని లేనట్టు. ఏంటి వీడు టాయిలెట్ పోసారు? అయితే నీకు తెలిసిపోయించావు కదా. ఏంటి కావాలని చేయించావు కదా. ఏయ్, బుద్ధుండే మాట్లాడుతున్నావా? నేను కావాలని పోయించడం ఏంటి? వీడి టైమింగ్స్ ఏంటో నాకేం తెలుసు. ఇదేమైనా క్రికెట్ మ్యాచా? కార్తీక దీపం సీరియలా? ఏ టైంకి వస్తుందో చెప్పడానికి. నా మీదకి నెట్టేయడానికి నీకేదో ఒక వంక దొరికితే చాలు, అంతే కదా? భలే దొరికేవయ్యా నా ప్రాణానికి. మళ్ళీ ఏంటయ్యా బాబు? వీడి డ్రైయర్ మార్చు. నువ్వేం చేస్తున్నావు? నాలా తొందరగా స్నానం చేసి తులసి పూజ చేయాలా? అందరికి కాఫీ పెట్టి ఇవ్వాలా? టిఫిన్స్ రెడీ చేయాలా? పని పట లేనోడివే కదా. ప్రపంచంలో నీకంటే ఖాళీగా ఎవ్వరూ ఉండరు. ఆ పనేదో నువ్వే చెయ్యి, నీ కొడుకే కదా, చేసుకో. నీకు బాగా పొగరు పట్టింది. అవును, బాగా పొగరు పట్టింది. నీకు కొంచెం ఆ సీను కడికి కొంచెం కావాలా? అయినా మాటి మాటికి ఏయ్ ఓయ్ అంటున్నావేంటి? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? ఇంకెవరైనా అయ్యుంటే తోట తీసుండేదాన్ని. చూసాంలే, పెళ్లి కావాల్సిన పిల్లనయ్యా, కాస్త రెస్పెక్ట్ ఇవ్వు. ఏ ఓయ్ అంటూ పిలవకు. నవ్వుతూ లేచేవాళ్ళు ఆ రోజంతా నవ్వుతూ ఉంటారు, కోపంతో లేచేవాళ్ళు ఆ రోజంతా నీళ్ళ సీమటపాకాయలా చిటపటలాడుతూ ఉంటారు. కూల్ బాస్, కూల్. అర్జెంటుగా బాబుకి డ్రైవర్ మార్చు, లేదంటే పరుపు అంతా పాడు చేసేస్తాడు. అమ్మా పాలో. పాల ప్యాకెట్లు డోర్ దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు కదా. కొత్తగా పిలుస్తున్నాడేంటి? కొత్తవాడయి ఉంటాడు. ఎవరూ లేరు, మరెవరు పిలిచినట్టు? అమ్మా పాలో. గుడ్ మార్నింగ్ బంగారం. రే సీనుగా, కరెక్ట్గా సరిపోయావురా. నీ గొంతు కూడా పాలిచ్చే బర్రెలా సరిగ్గా సరిపోయిందిరా. పాలు అమ్ముకోవడం, పేపర్ అమ్ముకోవడం, పూలు అమ్ముకోవడం, అన్ని మంచి పనులేరా, తప్పేం లేదు. ఖాళీగా ఖాళీగా పరా ఇంటి మీద పడి బతకపోతే ఈ పని చేసుకోవచ్చు కదరా. గోదావరి నీళ్లు నీకు బాగా వంట పట్టినట్టున్నాయి బంగారం, అందుకే ఇలా రెచ్చిపోతున్నావు. గోదావరి గురించి నీకేం తెలుసురా? తెలియడానికి ఏముంది, అదొక నది.
నీకున్న జ్ఞానానికి అంతకి మించి ఏం తెలుస్తుందిలే. నీకేం తెలుసు? గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పుట్టింది. ప్రతి 12 ఇయర్స్కి ఒకసారి గోదావరి పుష్కరాలు జరుగుతాయి. ఆ పుష్కరాలు జరిగే 12 డేస్ దానాలు చేసి స్నానాలు చేస్తే 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుందట. చాలా ఇంకా డీటెయిల్డ్గా కావాలా? ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించావు బంగారం? అలాంటి గోదావరి నీళ్లు తాగితే నాలెడ్జ్ ఏంట్రా, నీలాంటోడి నరాలు తీసి వీణ వాయించే ధైర్యం కూడా వస్తుంది. నేను నిన్ను భయపెడుతున్నప్పుడు నువ్వు నాకు బాగా నచ్చేదాని బంగారం. ఇప్పుడు నువ్వు నన్ను భయపెడుతుంటే అస్సలు నచ్చట్లేదు బంగారం.